ఆ డ్రెస్ చూడు ఎంత బాగుందో కానీ ఏం లాభం చెప్పు మనకు ఎటు సెట్ కావు అనుకోవడం కామన్ కదా ఇప్పుడిక అలా అనుకోనక్కర్లేదట మరి అదెందుకో మీరే చూడండి రెడీమేడ్ డ్రెస్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్తో అలరిస్తాయి కానీ ఇవి కొంతమందికి సెట్ అవుతాయి దీంతో ఈ డ్రెస్సుల్ని చూసి ఆనందించడమే కానీ ధరించలేమనే వాళ్ల సంఖ్య ఎక్కువ దీనికి కారణం ఆ డ్రెస్ మన కొలతలకు సెట్ కాకపోవడమే ఇప్పుడు దీనికి చెక్ పెట్టే ఛాన్స్ వచ్చిందట అదేంటో చూద్దాం నచ్చిన డ్రెస్ వేసుకుందామంటే సెట్ అవని పరిస్థితి చూసి ఊరుకోవడమే తప్ప ఏం చేయలేం అలా బోలెడని డ్రెస్సుల్ని మోడల్స్ ని మిస్ అయిపోతుంటాం వాటిని తలుచుకుంటూ బాధపడుతూనే ఉంటాం నచ్చిన డ్రెస్ వేసుకోలేకపోతున్నామన్న బాధ భారతీయ యువతుల్లో ఉండిపోతుందట నచ్చిన డ్రెస్సుల్ని చూసి ఆనందించడం తప్ప వేసుకోలేని దుస్థితి ఎందుకోనని తెగ ఆవేదన చెందుతున్నారట పోని మన సైజుకు తగ్గట్లు సెట్ చేసుకుందామంటే మరో ప్రాబ్లం డ్రెస్ షేప్ పాడైపోతుందని బెంగా ఇప్పుడు ఇదే మన ఇండియన్ బ్యూటీలకు తెగని బాధ పెడుతుందట ఇక రెడీమేడ్ దుస్తుల కొలతలు తరచూ తికమకపడుతూ పడుతూ ఉంటాయి అమెరికా బ్రాండ్ దుస్తులు మీడియం అని ఉన్నా మన దేశంలో లావపాటి వ్యక్తికి సరిపోతుంటాయి యూరప్ బ్రాండ్ షర్టులు భుజాల కొలత సరిపోయినా చేతులు పొడవై వేలాడుతుంటాయి ఆన్లైన్ లో కొనుక్కున్న దుస్తులు సరిపోక రిటర్న్ చేయడంలో శ్రమ సమయం వృధా అవుతుంటాయి ఇప్పుడు దీనిపైన దేశంలో ఓ పెద్ద చర్చ సాగుతోందట ఎంతసేపు స్మాల్ మీడియం ఎల్ ఎక్సెల్ సైజులైనా తమకు సెట్ అయ్యేలా ఉండవా అన్నదేనట ఈ గందరగోళానికి తెరదించేందుకు మన దేశంలో ఒక సర్వే షూరు అయిందట సాధారణంగా దుస్తులు చెప్పులు షూస్ విషయంలో కులమానాలు ఉంటాయి అయితే అవి యుకే యుఎస్ మెక్సికన్ అంటూ విదేశీ కొలతలు కావడమే ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందట అయితే ఆన్లైన్లో ఈ కొలతలతో పాటుగా సెంటీమీటర్ కొలతలు ఉండడం వల్ల కొనుగోలుదారులు ఓ క్లారిటీకి వస్తుంటారు కానీ కోట్ల మంది వస్త్ర వ్యాపారులకు మాత్రం కొన్నేళ్లుగా ఈ కులతలు ఇబ్బందిగానే పరిణమిస్తున్నాయి అందుకే ఈ కొలతల్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి బట్టల దుకాణానికి వెళ్లినప్పుడు ఒక్కోసారి సైజుల విషయంలో తేడాలు కనిపిస్తుంటాయి రెగ్యులర్ గా ఎల్ సైజు ఉపయోగించే వాళ్లకు వేరే బ్రాండ్ లో ఎక్సెల్ సరి అది చూసి బ్రాండ్ బట్టి చాలా మంది పొరపడుతుంటారు కానీ విషయం అది కాదు విదేశీ సైజుల ప్రకారం ఉండడం మూలంగానే అందులో తేడాలు వస్తున్నాయి ప్రత్యేకించి క్లాతింగ్ మెజర్మెంట్ అంటూ లేకపోవడమే ఈ సమస్యకు కారణమని తెలుస్తుంది అందుకే ఇంకా యూకే యుఎస్ అంటూ వస్త్ర శాండిల్స్ తయారీ పరిశ్రమలు విదేశీ కొలతలపైనే ఆధారపడుతున్నాయి ప్రజలు సైతం ఆ కొలతలతోనే దుస్తులు కొనుగోలు చేస్తున్నారు దీనికి చెక్ పెట్టేందుకు మొదలైంది ఇండియా సై సర్వే కేంద్ర వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సహకారంతో ఈ సర్వేను మొదలుపెట్టింది కొత్త ఢిల్లీ ముంబై చెన్నై కోల్కతా హైదరాబాద్ షిల్లాంగ్ ఇలా ప్రధాన నగరాలను ఆరు జోన్లుగా విభజించి సర్వేను చేస్తున్నారు సుమారు పాతిక వేల మంది కొలతలను తీసుకుని దుస్తుల కోసం ఒక కొలతల చార్ట్ ను రూపొందించే ప్రయత్నం మొదలు పెట్టారు కేటగరైజేషన్ శరీర ప్రమాణం తరహా ఆధారంగా నిర్ణయించిన సైజ్ ఐడెంటిఫికేషన్లను నంబర్ కొత్తగా రూపొందించే చార్టులో ఉంటుందని చెప్పారు క్లాతింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మద్దతుతో రెండు వేల పంతొమ్మిదిలో అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్టు కరోనా వల్ల ఆలస్యమైంది ఎట్టకేలకు ఢిల్లీలో ఇండియా సైజ్ సర్వే మొదలైంది తొలి రౌండ్లో ఐదు వేల ఏడు వందల మంది పాల్గొన్నారు రెండు వేల ఇరవై రెండు చివరికల్లా సర్వేను ముగించి మన సైజులపై ఓ కొలిక్కి తీసుకుని రావాలన్నది కేంద్ర వస్త్ర పరిశ్రమ శాఖ ఉద్దేశం కాగా తద్వారా భారతీయులకు ప్రత్యేకమైన సైజు కొలతల్ని అందుబాటులోకి రానున్నాయి ఇదే గనక ఆమోదయోగ్యమైతే ఇక భారతీయులకు సొంత సైజు అన్నది ఆచరణ రూపం దాల్చుతుంది అదే జరిగితే యూకే యుఎస్ కొలతల్ని పక్కనబెట్టి మన దేశీయ కొలతలతోనే డ్రెస్లు తయారు చేయవచ్చన్నది బట్టల తయారీదారుల ఆలోచన మరోవైపు దేశంలోనే ఎక్కువ మంది ఉద్యోగులున్న రెండో పరిశ్రమ వస్త్ర పరిశ్రమ ఏటా నూట నలభై బిలియన్ల రూపాయలు ఆదాయం వస్తే అందులో వంద బిలియన్ రూపాయలు లోకల్ కన్సూమర్ల నుంచే వస్తుంది మిగిలిన నలభై మిలియన్లు మాత్రమే ఎగుమతుల ద్వారా లభిస్తుంది దీంతో దేశంలో కొలతల గందరగోళం నివారించేందుకు ఈ సర్వే ఉపయోగపడనుంది ఆఫ్లైన్ షాపింగ్ లో ఈ కొలతలు కీలకంగా వ్యవహరించనున్నాయి రిటర్న్ పాలసీలో భాగంగా స్టాఫ్ కానీ కస్టమర్ కానీ తిరగాల్సిన అవసరం లేకుండా చేస్తుంది తయారీదారులకు సైతం ఈ సర్వే ఉపయోగపడనుంది సేల్స్ పెంచుకోవడానికి రిటర్న్ గూడ్స్ లాంటి సమస్యలను అధిగమించడానికి తయారీదారులకు సాయపడనుంది శరీరాకృతి కొలతల ఆధారంగా ఈ సర్వే కొనసాగనుంది వంద డేటా పాయింట్స్ ఆధారంగా కొలతల్ని నిర్ధారిస్తారు ఎంపిక చేసిన వాళ్లపై హుమాన్ సెఫ్ త్రీడీలో ఓల్డ్ బాడీ స్కానర్ టెక్నాలజీ ఉపయోగించి కొలతలను సేకరిస్తామని నిఫ్ట్ డైరెక్టర్ జనరల్ శాంతామను వెల్లడించారు ఒక్కో వ్యక్తికి స్కాన్ చేయడానికి పదిహేను నిమిషాల టైం పడుతుంది తద్వారా టైలర్ ఎక్స్పర్ట్ల అవసరం లేకుండానే సర్వే వేగంగా పూర్తి కానుంది ఈలోపు చెప్పులు షూలకు సంబంధించి సర్వే ప్రక్రియను మొదలు పెడతామని తెలిపారు ఇది గనక అమల్లోకి వస్తే అటు తయారీదారులకు ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుంది గార్మెంట్స్ పరిశ్రమల చరిత్రలో ఫస్ట్ రికార్డెడ్ ఇన్స్టాంట్ సైజింగ్ సర్వే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అది కేవలం పురుషుల కోసమే జరిగింది అయితే అంత్రోపెమెటిక్ మాత్రం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి మొదలైంది ఆ టైంలో పదిహేను వేల మంది అమెరికన్ మహిళల కొలతల ఆధారంగా దుస్తుల్ని రూపొందించారు ఆ తర్వాత కొన్ని దేశాలు ప్రత్యేకంగా తమ దేశ ప్రజల శరీరాకృతి కొలతల ఆధారంగా దుస్తులు చెప్పులు రూపొందిస్తూ వస్తున్నాయి ప్రస్తుతం పద్దెనిమిది దేశాలకు మాత్రమే తమ సొంత కొలతలు చాటులున్నాయి ఈ చార్ట్ తయారైతే అంతర్జాతీయ సంస్థలు దాన్ని అనుసరించేలా చర్యలు తీసుకుంటారు ఈ నిర్ణయం భారతీయ యువతకు గుడ్ న్యూస్ కానుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది ఇక అతిరెట్టి డ్రెస్ మేమేస్తే అనడానికి అమ్మాయిలు రెడీ అంట ఎట్టకేలకు దేశీ సైజులు రానున్నాయన్నది మాత్రం అందరిలోనూ ఆనందం